मेरे भारतवासियों, मैं नरेंद्र मोदी बोल रहा हूँ। ना नोर पिद्रन मी अंदर की तिल्स कदा। हाँ हाँ, नमस्कार मोदी जी, मी छाती 30 इंच 56 अंगुलालनी नाकु तेलुसु। మీరు 56 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా ఏళ్తారని కూడా నాకు తెలుసు. నేను బహుత్ చతుర్బని అని కూడా మీకు తెలుసు. అమిత్జీ, నేను నా భారతదేశాన్ని పాలించేది కేవలం 56 సంవత్సరాలేనా? నా దేశాభిమానం కలకాలం ఉండాలనేదే నా కోరిక. ఆ విషయం మీరు తెలుసుకోండి మేరా దోస్త్. మోదీజీ, ఆ ఛాన్స్ కూడా ఉంది. అయితే చిన్న అమెండ్మెంట్ చేయాలి. మీరు మిలిటరీ యూనిఫామ్ వేసుకుని పూర్తిగా హిట్లర్ అయిపోవాలి. నేను నోరు పెంచుకుని గ్లోబల్స్ బాబు అయిపోవాలి. మన పాలసీ ఒక్కటే, సౌండ్ ఎక్కువ, సక్సెస్ తక్కువ. నమస్కార్ నరేంద్ర మోదీజీ, మై మన్మోహన్ సింగ్. మీ మౌనమునిని గత ఎన్నికల్లో మనం పోటీ పడ్డాం. నాకు నోట్లో నాలుక లేదని జనం నాకు ఓటు వేయలేదు. అవునవును మన్మోహన్ జీ, నా నాలుక పొడవు 56 గజాలు. నోరున్న వాడిదే రాజ్యమని అన్నారు మన పెద్దలంతా. పెద్దల మాటంటే మన దేశ ప్రజలకు చాలా ఇష్టం. అందుకే ఢిల్లీ ఎర్రకోట నాకు రాసిచ్చేశారు. మీ నాలుక పెద్దదే గాని ఆ చేతులు చాలా చిన్నవి. ఒక్క పని కూడా పూర్తిగా చేయలేదు. అసలు మొదలు పెట్టనే పెట్టలేదు. ఇప్పుడు దేశ ప్రజలు మూడ్ మారింది. మీ నాలుక అమిత్ షా తోక కత్తిరించే పనిలో వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి లేరు. ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. మన్మోహన్ జీ, కొండంత మనిషిని ఇక్కడ వెన్ను విరుచుకుని నేనుంటే మన దేశానికి ప్రధాని లేరంటారా? ఇది అబద్ధం. మన దేశ ప్రజలంతా మిమ్మల్ని విదేశీ ప్రధానమంత్రి అని అంటున్నారు. మీరేమో మిమ్మల్ని గుజరాత్ ప్రధానమంత్రి అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక మన దేశానికి ప్రధానమంత్రి ఎక్కడున్నారు చెప్పండి. నమస్కార్ నరేంద్ర మోదీజీ, మీ ఛాతి పెద్దది, నాలుక ఇంకా పెద్దది, దానికి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మీ దేశభక్తి సైజ్ కూడా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. కమాన్ టెల్ మీ మోదీజీ, మీ దేశభక్తి సైజ్ ఎంత? దేఖో రాహుల్ బచ్చే, తుమ్ బుడ్డా పార్టీ కా బచ్చా లీడర్ హో. నో 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 మోదీజీ, ఇక నన్ను మీరు బొచ్చా అనడానికి వీల్లేదు. ఈ మధ్యనే నేను పెద్ద మనిషినయ్యా. నాకు గెడ్డం మీసాలు కూడా వచ్చాయి, చూసుకోండి. మిస్టర్ మోదీజీ, పార్లమెంట్ లో చేసినట్టుగా ఇక్కడ మీరు టాపిక్ మార్చడం కుదరదు. మీ దేశభక్తి సైజ్ ఎంతో ముందు అది చెప్పండి చాలు. దేఖో రాహుల్ బచ్చే, నన్ను నా దేశభక్తి సైజ్ ఎంత అడుగుతావా? ఏ గలత్ బాత్ హై మేరా దేశవాసియో, నా దేశభక్తి ఈ దేశమంత పెద్దది. దేశభక్తిలో తేడా చేస్తే నన్ను నిలువున తగిలేయండి, దానికి నేను సిద్ధమని కూడా చెప్తా ఉన్నా. ఏ సచ్ హై మిస్టర్ మోదీజీ, మీకు దేశభక్తి చాలా ఎక్కువ అని అందరికీ తెలుసు. రఫేల్ యుద్ధ విమానాలు ఒక్కొక్క దానికి 1,690 కోట్ల రూపాయల చొప్పున చెల్లించారనే విషయం కూడా అందరికీ తెలుసు. దేఖో రాహుల్ బచ్చే, మే కాంగ్రెస్ వాళ్ళు విమానానికి 590 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఒక్కొక్క దానికి 1,690 కోట్ల రూపాయలు ఇచ్చా. అంటే ఒక్కొక్క విమానానికి 1,100 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇచ్చాను. ఈ ఒక్క విషయం చాలదా మీ దేశభక్తి కన్నా నా దేశభక్తి గొప్పది పెద్దదని చెప్పడానికి? మిస్టర్ మోదీజీ, ఆ విషయం నాకు అర్థమైంది, కానీ ఒక అనుమానం కూడా వచ్చింది. అవునవును, నీ మీద నాకు కూడా అనుమానమే. హక్ చేసుకుంటావు, కన్ను గీస్తావు, ఏంటో నాకు అర్థం కాదు. మిస్టర్ మోదీజీ, లోక్సభ టాపిక్ ని మనం అక్కడే మాట్లాడుకుందాం. ఇంతకీ అసలు మీది ఏ దేశమో ఒక్కసారి చెప్పండి. మీది భారతదేశం కాదని, అదాని దేశమని జనానికి తెలిసిపోయింది. మీది అంబా అంబానీ ఆర్థిక విధానం అని తెలియని వాళ్ళు
ఇప్పుడు మన దేశంలో ఎవరు లేరు. ఈ విషయం ఎవరికి తెలియకుండా నేను మా అమిత్ షా బాగా మేనేజ్ చేశాం, దేశంలో మీడియానే మోడియాగా మార్చేశాను. అలాంటప్పుడు ఈ విషయం నీకెలా తెలిసింది? మిస్టర్ మోదీజీ, ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఒక షాకింగ్ న్యూస్ మీకు తెలియాలి. జాతీయ పౌరసత్వ నమోదులో మీ పేరు తీసేస్తున్నారు, ఆ విషయం మీకు తెలుసా? నమస్కార్ మోదీజీ, నేను ఫెరామ్ కోయిష్ హులాన్, ఫ్రాన్స్ మోజీ అధ్యక్షుని. హులాన్జీ, మీ పేరు వింటేనే నా కాళ్ల కింద ల్యాండ్ మైన్ పేలినట్టు అవుతుంది. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు చెప్పండి. కావాలంటే నేనే ఒక టూర్ వేసుకుని ఫ్రాన్స్ వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు? యునో మై వైఫ్ జూలియా గేట్. హులాన్జీ, ఇప్పుడు మీ పేరు వింటేనే పల్స్ డౌన్ అయిపోతుంది. మళ్లీ మీ వైఫ్ పేరు దేనికి చెప్పారు చెప్పండి? టూ ఇయర్స్ బ్యాక్ నా వైఫ్ సినిమా తీసినప్పుడు మిస్టర్ అంబానీ 30 లక్షల యూరోలు అడ్జస్ట్ చేశారు. షీఈస్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మేరే దేశవాసియో, నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఒక విషయం తెలిసింది. ఫ్రెంచ్ భాషలో సైలెన్స్ లెటర్స్ ఎక్కువని, కానీ ఫ్రాం కోయ్ సులాండ్ అలా సైలెంట్ గా ఉంటారని అనుకుంటే ఇప్పుడు అంతా చెప్పేస్తా ఉన్నారు. మై కాక్కరూమ్. మిస్టర్ మోడీజీ, ఇప్పుడు నా వైఫ్ కొత్త సినిమా తీస్తోంది, బడ్జెట్ 10 కోట్ల యూరో డాలర్లు. మీరు మిస్టర్ అంబానీకి చెప్పి ఆ అమౌంట్ కొంచెం అడ్జస్ట్ చేయించాలి. ఏ మోదీ గారు, ఏ మహడతా ఉన్నారండి? ఒక్కో రాఫెల్ యుద్ధ వ్యాపారానికి 1100 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇస్తారా? మా అమరావతికి ఇమ్మంటే మట్టిస్తారా? ఇది పద్ధతిగా ఏమనుకుంటా ఉన్నారు? ఈ విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నాయన చంద్రబాబు నాయుడు జీ, మీకు నేను మట్టే కాదు, యమునా నది నీళ్లు కూడా తెచ్చిచ్చాను. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? అంత త్వరగా నేను ఏది కూడా మర్చిపోను మోడీ గారు. మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే నేను ప్రతిదీ కూడా లెక్క పెట్టుకుంటానని మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ విషయాన్ని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా, ముందు అది గుర్తుంచుకోండి. అయ్యా మోదీజీ, మీరు ప్రధానమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్లా సరే అక్కడ 10 ఓట్లు పడేవి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లా సరే అక్కడ 100 తిట్లు పడతా ఉన్నాయి. దట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. దయచేసి ఆ విషయాన్ని తమరు గుర్తుంచుకుంటే మంచిది. వెంకయ్యనాయుడుజీ, ఇప్పటి వరకు నన్ను బయట వాళ్లే తిడతా ఉంటే ఇప్పుడు లోపల వాళ్లు మన వాళ్లంతా కూడా నన్ను తిడతా ఉన్నారు. ఇది పద్ధతిగా లేదు. ఏ గలత్ హై. అయ్యా మోదీజీ, కాలం కలిసి రానప్పుడు ఇలాగే జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. అసలు తిట్టే కాలం కనుక వస్తే లోపల వాళ్లు బయట వాళ్లు అనేటువంటి తేడా ఉండదు. అందరూ కూడా తిట్టిని తిట్టి తిట్టకుండా తిడతారు. అంతెందుకు చెప్పండి, హాస్పిటల్లో ఇప్పుడే పుట్టిన పసిపిల్లవాడు సైతం మిమ్మల్ని తిట్టడానికి వెనకాడడం లేదు. దట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. దయచేసి ఆ విషయాన్ని తమరు గుర్తుంచుకుంటే మంచిది. మేరే దోస్తో, నాకు ఇప్పుడే చాలా పెద్ద స్పార్క్ వెలిగింది. ఇక నేను విదేశాలకు పోవడం మంచిది. విదేశాలంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరు కనీసం దాని పేరు కూడా వినని దేశానికి పోతా. అదే విలాయత్ దేశం, చలో విలాయత్.